డ్యాన్స్ నేను లోపలికి వచ్చి చూస్తేనే కదా ప్రాబ్లం. అదే నువ్వు బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తే yes. ఇదేంటి ఉన్నట్టుండి కరెంటు పోయింది, ఇప్పుడు ఎలా వదినా? సరే కరెంట్ వచ్చాక ప్రాక్టీస్ చేద్దాంలే. అయ్యో వదినా, నాకు టైం చాలా తక్కువ ఉంది, నాకేమో మూమెంట్స్ సరిగ్గా రావటం లేదు. ప్లీజ్ వదినా, ఈరోజే ప్రాక్టీస్ కంప్లీట్ చేద్దాం. అయితే ఏం చేద్దాం? బయట ప్రాక్టీస్ చేద్దాం. బయట బాగోదు మౌని, ఇంట్లో ఎవరు లేరు కదా వదినా. నాన్నేమో పరిమితి బయటకు వెళ్లాడు, ఆమెమో పక్కింటి సరోజత్త వాళ్ళింటికి వెళ్ళింది. ఇంటి దగ్గర అయితే ఎవరు లేరు కదా, మనం డాన్స్ నేర్చుకోవచ్చు. అన్నయ్య కూడా గ్యారేజ్ కి వెళ్ళిపోయినట్టున్నాడు. ఇంట్లో ఎవరు లేరు కదనా, ప్లీజ్. సరే అయితే బయట నీకు నేర్పిస్తాను. మరి మ్యూజిక్? దాంట్లో బ్యాటరీస్ ఉన్నాయి కదనా, పనిచేస్తుంది. సరే పదా. చూస్తే అది కూడా ఇలాగే ఉంటుందేమో. ఒక పువ్వు విచ్చిన గంధం ఊరికే పోదుగా, పది మందికి ఆనందం పంచకపోదుగా. ఫ్యూజు మీ చేతిలో ఉందేంటి? ఏంటి శ్రీదేవి గారు, మీరు ప్రతిదానికి అనుమానం పడతారేంటి? ఇప్పుడు నేను ఈ ఫ్యూజ్ పీకేసి పోయినసారి మీరు డ్యాన్స్ చూడనివ్వలేదని, ఈసారి కరెంటు పోయేలా చేసి మిమ్మల్ని బయటకు వచ్చేలా చేసి మీ డ్యాన్స్ నేను చూశాను అనుకుంటున్నారా? అదేం లేదండి, ఏదో మధ్యలో కరెంటు పోయింది, ఫ్యూజ్ ఏమైనా కొట్టేసిందేమోనని చూస్తున్నాను అంతే. ఏంటి మౌనికే మన గురించి తెలియదని మీకు నచ్చినట్టు వేషాలు వేద్దాం అనుకుంటున్నారా? ఈసారి మీరు ఇంట్లో ఉండగా నేను డ్యాన్స్ చేసేదే లేదు, అర్థమైందా? మౌని లోపలికి పద, కరెంట్ వచ్చిన తర్వాత లోపల నేర్పిస్తాను. ఏం పర్లేదు అన్నా, చూసేది అన్నయ్యే కదా, ఇక్కడే చేద్దాం. లేదులే మౌని, మనం
కరెంట్ వచ్చాకే వేద్దాం. ఏంటన్నయ్య ఇలా చేసావు? నిన్ను చూసి వదిన సిగ్గుపడి నాకు డాన్స్ నేర్పించకుండా వెళ్ళిపోయింది. సిగ్గుపడి కాదమ్మా, నా మీద కోపంతో వెళ్ళిపోయింది. నాకేమో కాంపిటీషన్ డేట్ దగ్గర పడుతుంది, నేనింకా పూర్తిగా ప్రిపేర్ కాలేదు. మీరేమో బయట ఇన్స్టిట్యూట్లో నేర్చుకుంటానంటే పంపించలేదు. ఇంట్లో వదిన నేర్పిస్తుంటే నువ్వేమో ఇలా చేసావు. చూడమ్మా మౌని, మీ వదిన ఇంత బాగా డాన్స్ చేస్తుంటే ఎవరి దగ్గర నేర్చుకోవడం ఎందుకు? మీ వదిన దగ్గరే నేర్చుకో. ఇక నీ డాన్స్ ప్రాక్టీస్కి నా వల్ల ఎలాంటి ప్రాబ్లం రాదు. నువ్వు హ్యాపీగా నేర్చుకోపో. ఈసారి చూసేటప్పుడు మరింత జాగ్రత్త పడాలి, అస్సలు దొరకకూడదు.